నమస్కారం మనల్సింగ్ గారు నమస్తే సురీష మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఒక వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళు ఇనిషియల్గా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు సో అలా చాలా మంది కూడా టీ రిలేటెడ్గా టీ ఫ్రాంచైజ్ ని ఎక్కువగా ఓపెన్ చేశారు అండ్ మనం కూడా చూస్తున్నాం చాలా దగ్గర దగ్గరలోనే టీ అవుట్లెట్స్ ని చూస్తున్నాం ఎంత ఈజీగా ఓపెన్ చేశారో అంత ఈజీగా క్లోజ్ అవుతున్నాయి అని కూడా మనం చెప్పొచ్చు అలా కాకుండా ఆ టీ బిజినెస్ని ప్రాఫిటబుల్గా మార్చుకోవాలి అంటే ఏమైనా ఆప్షన్ ఉందా సార్ ఆప్షన్ ఒకటే ఉంది అది కూడా ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ ఆప్షన్ అని చెప్తా ఎందుకంటే ఎంతోమంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఒక సునామీలాగా టీ షాప్స్ బ్రాండెడ్ టీ షాప్స్ ఫ్రాంచైజెస్ ఇవన్నీ పెట్టుకోవడము గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నాం అంటే పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చాయి అందులో క్వాలిటీ అనేది ఒక కస్టమర్ సేవ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టీ అనుకోండి సో నాకు కావాల్సిన టీ కనీసం ఒక యూనో డేలో ఎవ్రీ ఫోర్ అవర్స్కి ఒకసారి ఒక కొంచెం టీ మంచి టీ తాగితే యూ ఫీల్ ఎనర్జీ రిఫ్రెషింగ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది కాబట్టి అలాంటి ఎనర్జీ కోసం అని చెప్పేసి వెతుకుతూ యూనో వెళ్తూ ఉంటాం సో అలాంటి క్వాలిటీ అనేది దొరికినప్పుడు ఏం చేస్తామంటే బెటర్ ఇంట్లోనే తాగుదాంలే లేదంటే ఆప్షన్ లేదు కదా మానేద్దామా మానడం అంటే చాలా కష్టం ఎందుకంటే టీ టోటల్ ప్రపంచంలో చైనా తర్వాత ఇండియాలోనే అందరికంటే ఎక్కువగా ఉన్నారు ఇట్స్ ఇండియా మీరు అసలు లక్ష ఫ్రాంచైజీలు కాదు ఒక కనీసం ఒక రెండు మూడు లక్షల ఫ్రాంచైజీలు కూడా ఈజీగా ఓపెన్ చేయొచ్చు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అంత డిమాండ్ ఉంది ఎందుకంటే జనరేషన్స్ కొత్త జనరేషన్స్ వస్తున్నారు వాళ్ళందరికీ కూడా టీ వాల్యూ ఏంటో తెలుసు దానికి కావాల్సిన అట్ ద సేమ్ టైం క్వాలిటీ కోసం వెతుకుంటూ వెళ్ళడానికి కూడా రెడీగా కదా లైక్ యంగ్ ఉంటాయి కాలేజ్ స్టూడెంట్స్ మేము కనీసం ఒక పది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు వెళ్ళిపోయి వాళ్ళం ఇష్టం ఉంది అంటే ఇంకా ఖచ్చితంగా వెళ్లాల్సిందే ఆ స్టేజ్ కోసం అక్కడ అక్కడ దాకా వెళ్ళాల్సిందే కానీ ఇప్పుడు మన అదృష్టం కొద్దీ మన నైబర్హుడ్ లో మన ఇంటి యూనో నెక్స్ట్ సందులో కానివ్వండి మన కాలనీలో కానివ్వండి ఒక మంచి మంచి టీ షాప్స్ వచ్చిందాయి అవును బ్యాక్లోకి ఏంటంటే వీళ్ళందరూ కూడా కొన్ని ఐదు లక్షలు పది లక్షలు అలా ఇన్వెస్ట్మెంట్ చేసేసుకొని లాస్లో గురై అవుతారు సో ఇది రీసెంట్ గా మీడియాలో కూడా చాలా పెద్ద స్టోరీగా రెగ్యులర్గా అనేది ఫీచర్ అయింది ఇందులో ఏంటంటే పెట్టుకున్న తర్వాత ఎంతో ఉత్సాహంగా అంటే యంగ్స్టర్స్ అండి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ యంగ్ అంటే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కదా ఒక డ్రీమ్ అనేది పూర్తి అవుతుంది కదా ఒక మంచి జనాలందరికీ కూడా ఒక మంచి క్వాలిటీ ఇచ్చేసేసి మనం కూడా బిజినెస్ చేసుకొని నాలుగు రాళ్ళు సంపాదించుకోవచ్చు కదా అని చెప్పి ఆశతో పెట్టిన వాళ్ళందరికీ కూడా చాలా ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి నెగిటివిటీ చూశారు బట్ టీ బిజినెస్ మాత్రం నడుస్తుందండి మంచి మంచి బ్రాండ్లలో కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి అందులోనే టాప్ లీడింగ్ టాప్ ఫైవ్ బ్రాండ్స్ లో లీడింగ్ టాప్ లీడింగ్ అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కంపెనీ ఎస్ హైదరాబాద్ ఇరానీ చాయ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వింటుంది చిన్నప్పటి నుంచి తాగుతుంది కూడా హైదరాబాద్ ఇరానీ చాయే సో డికేడ్స్ లాంగ్ అనమాట మన నిజాం టైమ్స్ నుంచి ఈ పేరుకి చాలా ఇంపార్టెన్స్ ఉంది దీనికి ఆ వెయిటేజ్ ఉంది ప్లస్ క్వాలిటీ కూడా మనకు రెండు కావాలి సో చూసింది ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఒక మార్గదర్శకం కావాలి ఒక సరైన గైడెన్స్ ఇచ్చే ప్రాపర్ గా జెన్యునిటీ ఆఫ్ ట్రైనింగ్ కానివ్వండి ఒక అన్న లాగా ఒక ఫ్రెండ్ లాగా మీరు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు కావాలి ఇప్పటిదాకా ఏం జరిగిందంటే అందరూ యూనో డిపాజిట్స్ తీసుకోవడం జస్ట్ ఏదో ఒకటి పేరు పెట్టడము జనాలను అంటిచ్చేయడం కానీ మనం ఇన్ని సంవత్సరాల నుంచి వినుకుంటూ వచ్చిన పేరు హైదరాబాద్ ఇరానీ చాయ్ లాంటి బ్రాండ్ ఉన్నప్పుడు మీరు ఎందుకంటే అలాంటి బ్రాండ్ మీద మీరు నమ్మలేదు నమ్మిన వాళ్ళు ఇప్పుడు కూడా రెగ్యులర్ గా బిజినెస్ చేసుకుంటాం మన అమీర్పేటలో చూడండి మన వేరే వేరే లొకేషన్లో చూడండి దే ఆర్ ఎగ్జిస్టింగ్ మేకింగ్ సాలిడ్ మనీ చూ నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ హైదరాబాద్ ఇరానీ చాయ్ ఎలాంటి ఆఫరింగ్స్ ఇస్తుందో అవన్నీ నేను తీశాను వన్ బై వన్ నేను మీకు చెప్తాను సో ఇందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే సి మీరు అందరూ కూడా ప్రయత్నిస్తున్నారండి మంచి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ గా పెట్టేసేసి ఒక కస్టమర్స్ కి సాలిడ్ ఎన్హాన్స్మెంట్ అనే ఒక ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి ఒక చిన్న ఆంబియన్స్ ఇవ్వాలి అందులో గుమగుమలాడే టీ ఇవ్వాలి అప్పుడే ఏమవుతుందంటే వాళ్ళు ఆ స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవుతారు మీ పేరు మీ షాప్ గురించి ఇంకా నలుగురు చెప్పుకుంటారు అదే మన హైదరాబాద్ రాని ఛాయ్లో మనం చూసాం నా ఇలాంటి అవకాశానికి వారు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కోసం మీరు చూస్తున్నారా దెన్ జాగ్రత్తగా వినండి అని చెప్తాను ఈ పాయింట్స్ చాలా ముఖ్యం నా మీరు ప్రొవైడ్ చేస్తున్న రెగ్యులర్ టీలో ప్లస్ హైదరాబాదీ ఇరానీ టీలో మీకు ఏం డిఫరెన్స్ ఉంటుందో ఇందులో మీకు తెలిసిపోతుంది నా కమెంట్ ది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే హైదరాబాదీ ఇరానీ ఛాయ్కి ఒక్కసారి మన షాపు మన ఫ్రాంచైజీ క్లోజ్ చేసే ముందు లాసులు అయిపోతున్నాయి ఇక నాకు హోప్ లేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను కదా ఆ చీకటిలో మీరు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక రే ఆఫ్ హోప్ ఒక లైట్ అనేది మీకు కనిపిస్తుంది హైదరాబాద్ రాణి చాయ్ అలాంటి సపోర్ట్ మీకు ఇవ్వబోతుంది ఎందుకంటే ఆ కొన ఊపిరితో ఉన్న మీ బిజినెస్ ని మళ్ళీ లేచి పరిగెత్తేలాగా చేసే స్ట్రాటజీస్ లో ఫస్ట్ పాయింట్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ చాలా యూనో యునిక్ విధంగా ప్లాన్ చేశారండి అదొక్కటే మెయిన్ సీక్రెట్ ఎందుకంటే జస్ట్ టీ మీరు యూనో కాగబెట్టేసేసి పాలలో పోసేసి ఇవ్వడం కాదండి ఇట్ హ్యాస్ టు హ్యావ్ అ ప్రాపర్ మాస్టర్ టీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి డే ఇన్ డే అవుట్ రెగ్యులర్గా అప్డేట్స్ అండ్ ట్రైనింగ్స్ అండ్ బ్యాక్ సపోర్ట్ అనేది కంటిన్యూస్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే క్వాలిటీ తూచా తప్పకుండా వస్తుంది సూపర్ సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కమింగ్ టు ది అదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కాస్ట్ ఆప్టిమైజేషన్ ఇప్పుడు మీరు ఒక టీ తయారు చేస్తున్నారండి పది ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు మధ్యలో ఉంటుంది అందులో ఉన్న టీకి కాస్త మీరు ఒకవేళ ఒక చిన్న మార్జిన్ అంటూ మీకోసం మిగిలించుకోకపోతే లేదంటే కస్టమర్ కి పెంచి ఇచ్చారనుకోండి రేటు కస్టమర్ వస్తారా మీ కదా ఎందుకు బాబు నీకంటే మంచి టీ ఇస్తున్నాడు తక్కువ రేట్లో ఇస్తున్నాడు అని చెప్పేసి చెప్తారు అండ్ దట్ ఈస్ అవ్ ఫీడ్బ్యాక్ అది రాకుండా హైదరాబాద్ ఇరానీ చాయ్ మీకోసం కాస్ట్ ఆప్టిమైజేషన్ చేసే స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి సో దాట్ మీ ఖర్చులు పెరగవు మీరు రేట్లు పెంచే అవసరం ఉండదు తక్కువ ఖర్చులో మంచి రేట్తో మంచి టీ క్వాలిటీ ఇవ్వడానికి మీరు తోడ్పడతారు ఎందుకంటే మీరు ఇప్పటిదాకా ఫెయిల్ అయిన బిజినెస్ కి కారణం కూడా అదే మీకు మార్జిన్స్ రాక మీకు కస్టమర్స్ రేట్లు పెంచుతున్నారని చెప్పేసి తిరిగి వెళ్ళిపోతున్నారు టేస్ట్ లేదంటున్నారు దీనివల్ల నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేసింది కాబట్టి మీరు క్లోజ్ చేస్తున్నారు సో ఇవి మీకు ఇప్పటి నుంచి జరగవు నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ పాయింట్ నా ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా మనకు కావాల్సి ఏంటంటే జనరల్ గా మనం కస్టమర్స్ కి మంచి మంచి క్వాలిటీ టీ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది అడుగుతుంటే సో ఇందులో ఏంటంటే కంపెనీ హైదరాబాద్ ఇరానిచ్చే ఏం చేస్తుందంటే అంటే మోస్ట్ ఆఫ్ ది టీ ఫ్రాంచైజీస్ వాళ్ళందరికీ కూడా ఒక మంచి విధానం అంటూ రెగ్యులర్ గా నేర్పించేసేసి చిన్న బడ్జెట్ తో మంచి క్వాలిటీ టీ పౌడర్ ని కనీసం ఒకటికి నాలుగు సార్లు ఆ క్వాలిటీ విషయాన్ని పట్టించుకున్న తర్వాతనే మీ దగ్గరకు వస్తుంది హైదరాబాద్ ఇరానీ చాయ్ రిసోర్స్ మెటీరియల్ అంటారు దాన్ని అంటే మీరు ఏదైతే రా మెటీరియల్ వాడేసేసి టీ చేస్తున్నారు కదా అలాంటి కల్తీలు లేకుండా అలాంటి కైండ్ ఆఫ్ క్వాలిటీ ఉండాలి అనుకుంటే కొన్ని నిదర్శనాలు మీరు పాటించాలి అండ్ అది కూడా ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ హియర్ జనాలకు మన ఫ్రాంచైజీ పేరు వచ్చేసింది కదా వాళ్ళకి ఏదో ఒకటి అంటగట్టేస్తే నడుస్తుంది కదా అంటే మీరు నాలుగు రోజులు కూడా బిజినెస్ చేయలేరు సో కళ్ళు మూసుకొని ఇలాంటి పాయింట్స్ని ని మీరు విత్ యువర్ బాటమ్ ఫ్రమ్ యువర్ హార్ట్ కి మీరు ఫాలో చేశారంటే కాస్ అంత మీరు ఆలోచించండి కస్టమర్స్ విల్ మేక్ యూ కింగ్ అనమాట మీ ఏరియాలోనే మీరు కింగ్ అవుతారు సినిమా హీరోలు ఎలాగైతే ఫేమస్ అయ్యారో మంచి మంచి సినిమాలు చేసి వాళ్ళకంటే కూడా మంచి పని చేసేసి ఒక మంచి టీ డెలివరీ చేశారంటే ఆ రిలాక్సేషన్ వల్ల వచ్చే ఆనందంతో వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ వల్ల మీ బిజినెస్ ఓవర్ నైట్లో ఈరోజు ఈ నెల మీరు రెండు మూడు లక్షలు సంపాదిస్తే మీరు కనీసం ఎనిమిది లక్షల వరకు మీరు సంపాదించే అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని వదులుకోకండి ఖచ్చితంగా ఇలాంటి కంపెనీతో మీరు స్టిక్ ఆన్ అయ్యి ఉండండి ట్రావెల్ చేయండి జర్నీ చేయండి వీళ్ళ విధానాన్ని అర్థం చేసుకోండి క్వాలిటీ ఉంటేనే బిజినెస్ ఉంది బిజినెస్ ఉంటేనే ఫ్యూచర్ ఉంది ఫ్యూచర్ ఉంటేనే ఇన్కమ్ ఉంది ఎస్ సూపర్ సార్ నిజంగా మీరు చెప్తూ ఉంటే చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం చిన్న చిన్నగా టీ వ్యాపారాన్ని స్టార్ట్ చేసి తొందరలోనే క్లోజ్ చేసిన వాళ్ళని చూసాం సో ఇంకా ఆలోచన ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరైతే టీ అవుట్లెట్స్ ఓపెన్ చేస్తారు రీసెంట్ టైమ్స్ లో సో వాళ్ళందరికీ కూడా ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తాను మరి దీని గురించి ఇన్ డీటెయిల్డ్ గా ఎవరైనా కూడా తెలుసుకోవాలి లేదంటే ఇరాని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సింపుల్ అండి మీ దగ్గర ఉన్న మొబైల్లో నుంచి యూనో ఇమీడియట్గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఎందుకంటే హైదరాబాద్ ఇరానీ చాయ్ సపోర్ట్ టీమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు మీకు యూనో ఇఫ్ పాసిబుల్ లైక్ ఏదో ట్వంటీ ఫోర్ బై సెవెన్ లాంటి సపోర్ట్ అయితే ఉంటుంది బట్ వాళ్ళు కూడా నిద్రపోవాలి కాబట్టి కనీసం బిజినెస్ అవర్స్లో మీరు కాల్ చేసినా ఇమీడియట్గా మీకు రెస్పాన్స్ ఉంటుంది మీకు ఉన్న ఏదైతే ఆ బిజినెస్కి సంబంధించిన బాధలు ఉన్నాయో ఉన్నాయో ఇమ్మీడియట్ గా షేర్ చేసుకోండి ఒకసారి మాట్లాడండి మాట్లాడిన తర్వాతే మీరు ఆటోమేటిక్గా మోటివేట్ అవుతారు ఆ డెసిషన్ తీసుకుంటారు మళ్ళీ బిజినెస్లోకి బ్యాక్ ఇన్ యాక్షన్ వస్తారు ఈ అవకాశము చాలా లిమిటెడ్ టైం పీరియడ్ వరకు ఉంటుంది కాబట్టి త్వరపడండి మీరు లొకేషన్లో ఒకవేళ ఛాన్స్ కోలిపోతే మరొక మంచి లొకేషన్ కూడా మీకు సజెషన్ ఇచ్చే ఎక్స్పర్ట్స్ ఎక్కడ ఉన్నారు సో త్వరపడమని చెప్తాను శ్రీషా థ్యాంక్ యూ సార్ వెల్కమ్ శిరీష